పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నారా లోకేష్ బాబు గారు తలపెట్టినటువంటి పాదయాత్ర రేపు 27 తారీఖు ప్రారంభంగా పోతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు స్వయంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలన్న సదుద్దేశంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దోపిడీలు చూసి చైతన్య రథం మీద 29 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు ఎన్టీ రామారావుకి ఉంది. ఈ రోజున నారా లోకేష్ గారు మరి ఉద్యోగస్తుల బాధలు కానీ యువకుల బాధలు కానీ మహిళల బాధలు కానీ రైతుల బాధలు కానీ స్వయంగా తెలుసుకుని రాబోయే తరాలకి భవిష్యత్తుకి రక్షణ కల్పించే విధంగా ఈ రోజున పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల వారు కూడా సహకరించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాల్సినందుకు కోరుతున్నాం.